గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోతులూరు గ్రామం గాలివాన వలన విరిగిపడ్డ అరటి చెట్లను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి వెంట టీడీపీ ఇన్ఛార్జ్ చిరంజీవి, మార్కెట్ యార్డ్మెన్ వలభనేని సాయి ప్రసాద్ మరియు తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కోమిరెడ్డి కిరణ్ లతో పాటు మంగళగిరి తాడేపల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు. నిన్న రాత్రి కురిసిన కొండపోత వర్షానికి రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు వచ్చాయి. ఈ విషయంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు అయ్యే ప్రభుత్వ పథకాలు ఎస్సీ ఉపకులకు సమానంగా అమలు చేస్తున్నామని, జనాభా ప్రతిపాదికన జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు వారి వారి అర్హత బట్టి ప్రభుత్వం ఇచ్చిన భౌతిక ఆర్థిక లక్షణాలను ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ మరియు బ్యాంకు కేతర యూనిట్ల ద్వారా చేయడం జరుగుతుందని, బుధవారం గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈడీ బాలాజీ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు ఎస్సీలకు సంబంధించి మనం అమలు చేస్తూ వెళ్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో ఈ పథకాల అమల్లో కూడా చాలా పారదర్శకత ఉండాలి. మరి ఎస్సీ ఉపకులాలకు సమానంగా వాటా రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో GO 25 అనేటువంటిది విడుదల చేయడం జరిగింది జిల్లాలో. ఈ GO 25 రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. దీంట్లో భాగంగా మనం గుంటూరు జిల్లాను తీసుకున్నప్పుడు 2017-18 సంబంధించి గుంటూరు జిల్లా మనము ఎలా అమలు జరిగిందని ఒకసారి మనం ఆలోచించినప్పుడు, ఇప్పటివరకు మంజూరైనటువంటి పథకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాల పథకాలు మనకు ఉంటాయి. బ్యాంకులతో లింకప్ ఉన్నటువంటి పథకాలు, అంటే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అన్నమాట, ISB సెక్టర్స్ కింద. అలాగే ఈ నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ మనం జిల్లాలో చేస్తున్నాము. సో వీటిలో మొదట మనం బ్యాంక్ లింక్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, బ్యాంక్ లింక్డ్ కింద సుమారు 7500 యూనిట్లు మనం ఇప్పటికే సెలెక్షన్స్ జరిగి వాటి తాలూకు డబ్బును కూడా లబ్ధిదారుల అకౌంట్లకు జమ చేయడం జరిగింది. జమ చేసి అవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండింగ్లో దాదాపు అన్ని యూనిట్లు కూడా గ్రౌండింగ్ చేసే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్స్, MPDOs, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా బ్రాంచ్ మేనేజర్స్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా GO 25 అమలు విషయమై మనం మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆల్ మండల డెవలప్మెంటల్ ఆఫీసర్స్కి, మున్సిపల్ కమిషనర్స్కి ఆ సెలక్షన్స్ అప్పుడు కూడా కమిటీల ద్వారా చేసే క్రమంలో కూడా జాగ్రత్తగా ఇవి ఉపకులాలకు జనాభా ప్రాతిపదికన చక్కగా కరెక్ట్గా చేరాలన్నటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో చేసే నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ కూడా మరి మనం 2017-18 కింద ఇప్పటికే సెలక్షన్స్ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ ప్రాసెస్లోకి మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారి దీని మీద సమీక్షించుకొని దీన్ని మనం ఓపెన్గా పత్రికాముఖంగా కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఎవరు కూడా అపోహపడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఉద్దేశం కోసము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లాలో చాలా చోట్ల అనేక ఉద్యమాలు అవి జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి అన్యాయం జరిగిందని, తర్వాత ముఖ్యంగా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి మనలో చాలామంది అక్కడక్కడ అడగడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మాలలు కూడా మాకు కూడా ఇంకా సరిగ్గా రావాలో వాట అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే జనరల్గా ఏంటంటే, జనాభా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు మాల మాదిగ కమ్యూనిటీస్ మనకు ఎక్కువగా ఉన్నారు జిల్లాలో. మిగతా అందు కూడా చాలా చిన్న చిన్న సంఖ్యలో జనాభా ఉండడం దృష్టిలో ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా మనము విస్మరించి ఏ ఒక్క ఉపకులానికి కూడా అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో సాధ్యమైన కాడికి దీన్ని పారదర్శకంగా తీసుకెళ్లే క్రమంలో మనం ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఆ దిశగా మనం ఆలోచించినప్పుడు NSFDCలో మనము 198 యూనిట్లు మనము ఇప్పటికీ శాంక్షన్ చేసుకుంటే దాంట్లో మాల 96, మాదిగ 96 యూనిట్లతో మనం తీసుకోవడం జరిగింది సమానంగా. అట్లాగే BCCA కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా మనము ఇవ్వచ్చు, బేసిక్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు మనం ఇవ్వచ్చు. వాటిలో కూడా ఒక 4 మనం ఇక్కడ సెలక్షన్స్లో తీసుకోవడం జరిగింది.
అదిగో మాదిగ దాసు అనేటువంటి ఉంటుందనమాట. మాలదాసరి మాదిగదాసరి అని కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక 2 యూనిట్లు మనం కవర్ చేయడం జరిగింది. అట్లా ఎన్ఎస్ఎఫ్డిసి తీసుకుంటే 62 యూనిట్లకు గాను మాల 24 మాదిగ 34 యూనిట్లు ఈ సఫాయి కర్మచారి వృత్తిని దృష్టిలో పెట్టుకుని మనం టేకప్ చేసినప్పుడు ఈ క్రమంగా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్నోవా కార్లు మనము 17 కార్లు మనం జిల్లాలో ఇప్పటికే సెలెక్ట్ చేసినప్పుడు ఈ 17లో మాల 8 మాదిగ 8 మరి బీసీసీ 1 కన్వర్టెడ్ క్రిస్టియన్ 17 యూనిట్లు మనం సమానంగా తీసుకోవడం జరిగింది. అలాగే చిన్న కార్లు ఇథియోస్ మనకు 17 ఉంటే మాల 6 మాదిగ 11 వరకు మనం తీసుకోవడం జరిగింది. అలాగే భూమి కొనుగోలులో మొత్తం 311 మందికి మనము భూమిని మనం లబ్ధి చేకూరిస్తే ఆ 311 కుటుంబాలకు గాను మాల 67 కుటుంబాలు మాదిగ 244 కుటుంబాలు కవర్ చేయడం జరిగింది. అలాగే భూమి అభివృద్ధి మనం తీసుకున్నప్పుడు మాల 42 మాదిగ 91 కుటుంబాలకు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన ముఖ్యంగా ఈ చెప్పులు కుట్టుకోవడానికి కూడా మనం మొదటిసారి రాష్ట్రంలో మనము ఆర్థిక అంగవాళ్ళను సహాయం చేయడం కోసం మనం ప్లాన్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఒక 100 యూనిట్లు, ఈ సంవత్సరం ఒక 60 యూనిట్లు, 160 యూనిట్లు కూడా మనము సెలక్షన్ కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో కేవలం ఒక ప్రాంతం నుంచి ఎక్కువ అప్లికేషన్స్ రావటము, తర్వాత ఈ చెప్పులు కుట్టుకునేటువంటి లబ్ధిదారులకు మనము నేరుగా 100,000 రూపాయలు ఇస్తాం మనం ఉచితంగా, ఫ్రీ గ్రాంట్ అన్నమాట. అయితే ఈ 100,000 రూపాయలు ఇప్పిస్తాము అని కొంతమంది దళారులు లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గౌరవ మంత్రి గారికి దృష్టికి రావటము, అట్లాగే ఒకే ప్రాంతం నుండి ఒకే ఏరియాస్ నుంచి మనం సెలక్షన్ చేయకూడదు. కాబులర్స్ అంటే ఈ చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో, అన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు మండలాల్లో, కాబట్టి అందరి నుంచి కూడా మనము అప్లికేషన్స్ తీసుకుని అందరికీ మనం సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశం కోసం మంత్రి గారి పరిశీలనలో ఈ 160 యూనిట్లు అంటే 1,60,00,000 వర్త్ యూనిట్లు గౌరవ మంత్రి గారి పరిశీలనలో ఉన్నాయి. అవి పూర్తి అవ్వగానే ఇవి 160 యూనిట్లు కూడా చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళకు మనము రోడ్ల మీద, తర్వాత చెట్ల కింద ఇక్కడ చెప్పులు కుట్టుకుంటూ ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి కుటుంబాలని మనము చూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వారన్నిటిని కూడా ఒకసారి నిజంగా వాళ్ళు వృత్తి చేస్తున్నారా లేదని కూడా మనం పరిశీలించి మనం వారందరికీ కూడా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు దాదాపు వెనకబడ్డటువంటి వర్గంగా అనుకున్నటువంటి మాదిగ కమ్యూనిటీకి ఇక్కడ మనము ఈ GO25 అనేటువంటి ద్వారా ప్రయారిటీని ఖచ్చితంగా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని పథకాల్లో కూడా ఈ పారదర్శకతను పాటించి ప్రభుత్వం ఏదైతే GO25 ఇచ్చి ఈ ఉపకులాలకు జనాభాను బట్టి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉందో ఆ ప్రకారంగా వారందరికీ ఖచ్చితంగా న్యాయం చేయడానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా మంత్రి గారు అందరూ కూడా దీని పట్ల శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ GO25 అమలు కావాలన్నటువంటి ఉద్దేశం పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎలాంటి డీవియేషన్స్ ఈ విషయాల్లో ఈ GO25లో ఎలాంటి డీవియేషన్స్ ఉండవని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. దీని పట్ల ఎలాంటి అపోహ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగి ఉంటే ఖచ్చితంగా మా దృష్టి తీసుకొస్తే డెఫినెట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ ఎస్సీ ప్రజలకు, జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ప్రజలందరూ కూడా, అన్ని ఉపకులాలకు సంబంధించిన అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను.